స్టార్ హీరోయిన్ రష్మిక మందన క్రేజ్ రోజురోజుకి పెరుగుతుంది పుష్ప సినిమా తర్వాత రష్మికకి పాన్ ఇండియా వైడ్ ఫేమ్ లభించిన సంగతి తెలిసిందే ఆడియన్స్తో పాటు సెలబ్రిటీలు సైతం రష్మిక అందానికి నటనకు ఫిదా అవుతున్నారు కాగా తాజాగా జపనీస్ ఫ్యాషన్ బ్రాండ్ ఒనిస్కా టైగర్ కి నేను బ్రాండ్ అడ్వకేట్ గా వ్యవహరిస్తున్నాను ఇండియా నుండి ఈ గౌరవం అందుకున్న మొదటి వ్యక్తి నేనే అని చెప్పడం ఎంతో ఆనందంగా ఉంది అని రాసుకొచ్చింది ఈ విషయాన్ని సోషల్ మీడియా పోస్టు ద్వారా తెలియజేస్తూ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ జోడించింది రష్మిక బ్రాండింగ్ చేయడం కొత్త కాదు ఆల్రెడీ వైపు సినిమాలు చేస్తూనే పలు ఫ్యాషన్ బ్యూటీ ప్రొడక్ట్స్ కి ట్రావెల్ ఏజెన్సీస్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది ఈ క్రమంలో కొత్త జపనీస్ బ్రాండ్ గురించి పోస్ట్ చేస్తూ నేను మరో కొత్త జర్నీ స్టార్ట్ చేస్తున్నా ఐకానిక్ జపనీస్ ఫ్యాషన్ బ్రాండ్ ఒనిస్కా టైగర్ కి నేను బ్రాండ్ అడ్వోకేట్ గా వ్యవహరిస్తున్నాను ఇండియా నుండి ఈ గౌరవం అందుకున్న మొదటి వ్యక్తి నేనే అని చెప్పడం ఎంతో ఆనందంగా ఉంది అని రాసుకొచ్చింది ఈ విషయంపై రష్మిక ఫ్యాన్స్ ఆనందిస్తున్నప్పటికీ నెటిజర్స్ మాత్రం బ్రాండ్ అంబాసిడర్ విన్నాం కానీ బ్రాండ్ అడ్వోకేట్ ఏంటని ఆరాధిస్తున్నారు అయితే తాజా సమాచారం ప్రకారం అంబాసిడర్ కి బ్రాండ్ నుండి అఫీషియల్ గా గుర్తింపు ఉంటుంది అదే అడ్వోకేట్ కి అఫీషియల్ రికగ్నిషన్ ఉండదని తెలుస్తుంది ఇదిలా ఉండగా రష్మిక పుష్ప సినిమా తర్వాత పాన్ వైడ్ బిజీ అయిపోయింది వరుసగా అన్ని భాషల సినిమాలను లైన్అప్ చేస్తుంది ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన టూలో నటిస్తూనే మరోవైపు రణబీర్ కపూర్ సరసన యానిమల్ మూవీ చేస్తుంది కాగా ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా సినిమాలు అది కూడా ఈ రెండు సినిమాలను తెలుగు దర్శకులే తెరకెక్కిస్తుండటం విశేషం ఇక యానిమల్ సినిమా ఈ ఏడాది ఆగస్టులో రిలీజ్ కాబోతుంది ఇది ఇలా ఉండగా సోషల్ మీడియాలో మూడున్నర కోట్లకు పైగా ఫాలోవర్స్ ని సంపాదించుకున్న రష్మిక ఈ మధ్య కాలంలో హాట్ హాట్ ఫోటో షూట్లతో మొదలు పోగొడుతుంది మరి ఇప్పుడు రష్మిక కొత్తగా స్టార్ట్ చేసిన కొత్త బ్రాండ్ అడ్వకేట్ రోల్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకుని అలానే లైక్ చేయడం మర్చిపోకండి